మీ దగ్గర జనాభా లైన్లో ఉంటుంది, ఆ లైన్లో ఉండిపోతే మీరు ఎంత సరుకు పట్టుకెళ్తారు ఆ డబల్ డబుల్ నేను ఇస్తాను. हेलो गाइज ने चिराग एंड मिम्मली मल्ली स्वागत आपका चिराग यूट्यूब चैनल सो ईरोज मल्ल विशाल मिल डिजाइनर सारीस डिजाइनर ब्लौज सारीस अभी रेडीमेड ब्लौज सारीस अंटर रेडीमेड ब्लौज तरवा सिक्स मीटर वे ब्लौज वेरे ब्लौज वस्तु विचे ब्लौज स्टिच्ड सारी तो वे अनस्टिच्ड सो ईरोज ने वीडियो डिजाइनर ब्लौज सारीस चूपान सो वीडियो स्टार्ट इधर स्टार्टिंग वैरायटी चूपान चूँ మొత్తం హ్యాండ్ వర్క్ కూడా ఉన్నాయి, వితౌట్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి, నార్మల్ వర్క్ ఉన్నాయి, అన్ని హెవీ వర్క్ సారీసే ఈరోజు చూడండి. ఇది ఫుల్ హ్యాండ్ వర్క్ సారీ, దీని ఖాట్లీ వర్క్ అని కూడా అంటారు. మొత్తం బీడ్స్తో వర్క్ చేశారు చూడండి, మొత్తం సారీలో కౌ బ్లౌజ్ మొత్తం బీడ్స్ వర్క్ చూడండి. ఇది యాక్చువల్గా ఖాట్లీ వర్క్ అంటారు. మళ్ళీ దీని బ్లౌజ్లో కూడా సేమ్ అలాగే వస్తుంది చూడండి, మొత్తం బ్లౌజ్లో కూడా ఇది చూడండి. ఇది మొత్తం ప్లీటింగ్ ఇచ్చారు, ఇదంతా ఫర్ వర్క్ అన్నమాట. ఇదేమో బ్లౌజ్, నేను చెప్పినట్టు డిజైనర్ బ్లౌజ్ సారీస్, ఇది స్టిచ్డ్ బ్లౌజ్ ఒకటి, ఇందులో సారీతో పాటు వచ్చే బ్లౌజ్ ఒకటి, అది వేరే ఇది వేరే, రెండు వేరే వేరే. ఎందుకంటే ఈ వీడియో నేను తెలుగులో ఎందుకు తెస్తున్నానంటే మళ్ళీ అక్కడ సౌత్ నుండి ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏమండి సేట్ గారు మాకు 100 రూపాయల చీరలు, 150 చీరలు, 200 రూపాయల చీరలు ఇవ్వమంటారు. కానీ ఆ 200 రూపాయల చీరలు తీసుకొని మీకు మార్జిన్ ఎంత వస్తుంది? మీరు ఇక్కడ నుండి మీరు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఖర్చు పెట్టి, లాడ్జ్లో ఖర్చు పెట్టి, ట్రైన్ టికెట్లు ఖర్చు పెట్టి, మొత్తం ఇక్కడ ఒక టూర్ చేస్తే 10-15 వేల రూపాయలు పెడుతున్నారు మీరు. అంతకన్నా మీరు మీకు అంతే ఆనందంగా ఉంటే అక్కడ నుండి 10-15 రూపాయలు సేవింగ్ చేసుకొని అక్కడి నుండి ఆర్డర్ పెట్టండి. సార్ ఆ 15 వేలు 1000 రూపాయలు సారీస్ 15 పట్టుకెళ్ళండి, ఏం పర్వాలేదు, అది 2000 అయిపోద్ది. ఎలాంటి లాజిక్ సార్ బిజినెస్ మ్యాన్ చేయలే, కానీ మీరు 500 సారీస్ తీసుకుని అది 2000 చేయాలి, 15 ఎలా అవ్వదండి సార్? టైం ఇప్పుడు వెళ్ళిపోయింది, రండి. ఇలాగే చెప్పినట్టు మీరు ఏమైనా తీసుకుంటే మీకు ఏమైనా మార్జిన్ వస్తుందా లేదా ఓన్లీ ఇక్కడ నుండి పట్టుకెళ్ళి అక్కడ కొట్లో పెట్టాలంటే మా దగ్గర స్టాక్ ఉంది, మా దగ్గరే ఉండనివ్వండి. మీరు అక్కడ తీసుకెళ్ళిపోయి మీరు కొట్లో పెట్టుకునే కన్నా మేము ఇక్కడ పెడతాం, మేము ఫొటోస్ పంపిస్తాం, మీరు ఫొటోసే చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది చూడండి, మొత్తం ఇది బాందిని గోటా వర్క్ చూడండి, ఇది మొత్తం హ్యాండ్ వర్క్. ఎలాంటి మాటలు ఎవరు చెప్పండి మేడం, ఎలాంటి మాట చెప్పు, ఎందుకు చెప్పరు? వాళ్ళకి సరగా అమ్మాలి, మాకు సరగా అమ్మక్కర్లేదు. మీరు డెవలప్మెంట్ అవ్వాలి, మీది మీ షాప్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. మీ షాప్లో మేము సరిగ్గా ఇచ్చేది ఒక పీస్ ఉండకూడదు, ఇవాళ తీసుకెళ్ళి రేపు అమ్మేలా అయిపోవాలి. అలాగా నేను చెప్పినట్టే చూడండి, ఇదిగోండి, ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. మీరు ఇలా చూస్తేనే మీకు అర్థమవుద్ది, మొత్తం హెవీ ఆర్గాన్జా అన్నమాట, గోటా వర్క్. ఇదిగోండి, ఇది డిజైనర్ బ్లౌజ్, ఇది వచ్చి మొత్తం ఫర్ వర్క్, సిరోష్కి వర్క్ చూడండి. ఫర్ వర్క్ ఇచ్చారు, దానిపైన సిరోష్కి బార్డర్ కూడా ఇచ్చారు. ఇది దీని బ్లౌజ్, స్టిచ్డ్ బ్లౌజ్. ఈ కాన్సెప్టే ఇప్పుడు అందరికన్నా ఎక్కువ మార్కెట్లో నడుస్తుంది. ఇది చూడండి, మొత్తం 3D హ్యాండ్ వర్క్ చూడండి, మొత్తం ఫ్లోరలే. ఇదేమో దీని డిజైనర్ బ్లౌజ్. అమ్మ మీరు ఎక్కడ వస్తే మా షాప్కి రండి, ఈ మిల్ రండి, ఇది విశాల్ మిల్. ఎక్కడ వచ్చి ఒకటే అమ్మా, మీరు ఏం కొనొద్దు, ఒక రూపాయి కూడా సరుకు కొనొద్దు, కానీ మీరు చూసి వెళ్ళండి అసలు ఏం ఐటమ్ ఉంది, ఎలా రేంజ్ ఉంది, ఎలాంటివి ఉంది. మీకు ఎలాంటి ఏమన్నా 2 రూపాయలు ఎక్కువ ఉన్నాయి పర్వాలేదు, మీరు పట్టుకెళ్ళండి, ఆ 2 రూపాయలు మీకు వస్తువులు అయిపోతాయి. కానీ మీరు ఆ 100 రూపాయలు చీర తీసుకెళ్తే అది ఎవరు కట్టరు, అది కట్టని కూడా సెకండ్ టైం ఆ కస్టమర్ మీ దగ్గర రాదండి, అది గుర్తుంచు. ఎవరు ఎలాంటి ఓపెన్ మాట చెప్పరా అమ్మా, ఎవరు వచ్చే నడాలు ఆ 100 రూపాయలు చూపించండి, వాడు 50 రూపాయలు చూపించా అడిగి మొత్తం అమ్మ 5000 పీస్ ఉంది, 50 రూపాయలు ఇచ్చింది ఇవ్వండి. మీరు 5000 పీస్ తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు, ఒక మూల పారేస్తారా? అలా చెప్పినట్టే నేను స్టార్టింగ్ నుండి వీడియోలో, అందుకే కొంచెం ఎక్కువగానే శ్రమ పడుతూ చూడండి. ఇది డిజైనర్ సారీ చూడండి, ఇది ఫుల్ హెవీ రిబ్బన్ వర్క్.
ఇందులో వచ్చే పర్ల్స్ బాకీ బయట వచ్చిందంతా నెట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నెట్. ఎందుకంటే ఈ వీడియో నేను చేయాల్సిన కారణమే అది. అక్కడ నుండి మీరు వడ్డీలకి డబ్బులు తీసుకొస్తారు, అక్కడ వడ్డీ వాళ్ళకి ఫైనాన్స్ వాళ్ళకి మీరు పే చేస్తారు, అదే ఆ డబ్బు మీకు ఎక్కడ పనికి వస్తుంది, మీకు పనికి వస్తుందా రావట్లేదా. ఇక్కడికి వచ్చేసి మాకు 50 రూపాయలు చేరలేదు, 50 రూపాయలు ఇవ్వండి. క్వాంటిటీ చూడకండి, క్వాలిటీ చూడండి. మీరు ఒక్కసారి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ మొత్తం క్వాలిటీ మీదే డిపెండ్ ఉంటుంది. ఒక్కసారి మీరు క్వాంటిటీ మెయింటైన్ చేస్తే ఇంకా ఫ్యూచర్ మొత్తం క్వాంటిటీలోనే ఏడవాలి. తిరిగి వస్తారు సార్, మీరు ఇప్పుడు అమ్మేది 150, 200, 250 ఎవరు మీకు ఎంత తక్కువ అమ్మాలి. మా దగ్గర ఒక ఐటమ్ ఉంటుంది అమ్మ, ప్యూర్ జార్జ్ రేట్ 275 రూపాయలు. ఆ 275 కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ఐటమ్ తీసుకెళ్ళి మీరు ఏం కొనొద్దు, కాస్ట్ ఐడి ఓన్లీ 275 రూపాయలు ఐటమ్ పట్టుకెళ్ళండి. 350 అమ్మేయండి. యాక్చువల్లీ అదే లక్ష్మీపతి పేర్లే 600, 700 రూపాయలు ఆ సరగ అమ్ముతుంది. కానీ మీరు 350 అమ్మేయండి. మీ దగ్గర జనాభా లైన్లో ఉంటుంది, ఆ లైన్లో ఉండిపోతే మీరు ఎంత సరుకు పట్టుకెళ్తారు. ఆ డబల్ డబ్బులు నేను ఇస్తాను. సో గైస్ ఇది చూడండి, డిజైనర్ బ్లౌజ్ ఇదిగోండి, ఫుల్ హ్యాండ్ వర్క్, టెసల్స్ కూడా ఎగ్దమ్ హెవీ. ఇదిగోండి చూడండి, మొత్తం థ్రెడ్ వర్కే. ఇదిగోండి హెవీ ఆర్గాన్జాలో మళ్ళీ గోటా వర్క్ చూడండి, మొత్తం గోటా వర్కే. ఇదే చూడండి మొత్తం ఆర్గాన్జా, ప్రైస్ 1060. ఇప్పుడు నేను ఈ వీడియో చేసింది మొత్తం 800 నుండి స్టార్టింగ్ ప్రైస్ ఈ డిజైనర్ బ్లౌజ్ది, 800 నుండి 1500 వరకు ఈ మొత్తం ఈ డిజైనర్ బ్లౌజ్. ఇప్పుడు మీరే అక్కడ మీ రీటైల్ షోరూంలో వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇవే సారీస్ 4000, 5000, 6000 ఈ ప్రైస్లో అమ్ముతారు. అంటే మార్జిన్ ఎంత ఉందో మీరే చూడండి. చూడండి మొత్తం హెవీ చినాన్ గోటా వర్క్తో. ఎందుకంటే మీరు ఏమన్నా బిజినెస్ చేస్తున్నారంటే ఆ బిజినెస్లో మీకు మార్జిన్ లేదు, ప్రాఫిట్ లేదు, అన్నాక ఆ బిజినెస్ అనేదే వాల్యూ లేదు. మీరు ఇక్కడ నుండి 100 రూపీస్ శారీస్ తీసుకెళ్తే అందులో మీరు అక్కడికి వెళ్ళి అమ్మి ఇక్కడ నుండి కొరియర్ ఛార్జెస్ పెట్టుకొని పార్సల్ ఛార్జెస్ పెట్టుకొని అది అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు 120, 130 రూపాయలు అయిపోద్ది. దాని మీద ఒక్క చీర మీద మీరు 50 రూపాయలు పెట్టుకుంటే గట్టిగా అయితే 50 రూపాయలు వస్తుంది, 180 రూపాయలు. అదే ఈ శారీసు. ఇప్పుడు మీరు ఇదే శారీ చూడండి, 11:35, 1135 రూపీస్. ఇదే మీరు అక్కడికి వెళ్ళి కాస్టింగ్గా అమ్మితే 2500, 2700 ఆ ప్రైస్లోకి వెళ్ళొద్ది. చూడండి మొత్తం హ్యాండ్ వర్క్, ఇందులో మిర్రర్ వర్క్ కూడా ఉంది చూడండి. ఇదిగోండి మొత్తం ఇది వర్క్ చూడండి, మొత్తం థ్రెడ్ వీవింగే. సో హలో మేడం, ఇది ఎలా మేడం? కలకత్తా హ్యాండ్ వర్క్, కలకత్తా మ్యాక్సిమం ఈ ఐటమ్ వల్ల కలకత్తాలో ఎక్కువ దొరుకుతాయి. కలకత్తా వెళ్ళి పర్చేస్ చేద్దాం మేడం. 3000, 2000, 4000, 5000 మేమే అక్కడి నుంచి తయారు చేసి పంపిస్తాం. ఇక్కడ నుండి రెడీ అయ్యి వెళ్ళే స్టాక్ని మీరు మళ్ళీ కలకత్తాకి వెళ్ళడం, అక్కడ నుండి పర్చేస్ చేయడం, దానికన్నా మీకు వచ్చే అంటే మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్తో లేదు డీల్, కానీ అక్కడికి వెళ్ళి సెమీ హోల్సేలర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో డీలింగ్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ సారీ ప్లీజ్. ఇదిగోండి ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ చూడండి. ఇదిగోండి గోటా వర్క్లో మిర్రర్ వర్క్, ఇది కూడా మొత్తం హెవీ ఆర్గాన్జానే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినవన్నీ డిజైనర్ శారీసే, అన్నీ హ్యాండ్ వర్క్ శారీసే. ఇదిగోండి స్పెషాలిటీ ఒకటే మేడం, ఇది ఎవరు, ఇది నా క్లయింట్కి చెప్తాను, ఇది ఎవరు కట్టని ఒక పీసే వస్తుంది. సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ మేము తయారు చేస్తాం. సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ మీకు ఇందులో, మీరు వేసుకున్న చీరే మీకు అక్క అయినా చెల్లయినా తమ్ముడైనా ఎవరికి కావాల్సిన ఆ సెకండ్ పీస్ దొరకనే దొరకదు. ఇందులో మీకు ఎన్ని శారీస్ కావాలితే అన్ని శారీస్, అన్ని డిఫరెంట్ షేడ్స్, అన్ని డిఫరెంట్ వర్క్స్, అన్ని డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి. కానీ అదే శారీ మీకు రిపీట్ కావాలితే ఆ శారీ రిపీట్ దొరకదు. సో నెక్స్ట్ సారీ ఇదిగోండి ఫుల్ వర్క్ చూడండి. ఇదిగోండి మొత్తం, ఇది మొత్తం డిజైనర్ శారీస్ వీడియో మాత్రమే. ఇదిగోండి మొత్తం ఫ్యాబ్రిక్ మీద టెక్స్చర్ ఉంది చూడండి, మొత్తం ఈ చెక్స్ వచ్చేదే మొత్తం ఫ్యాబ్రిక్ మీద టెక్స్చర్ ఉంది.
ఇదిగో నెక్స్ట్ శారీ. ఇది మొత్తం డిజైనర్ శారీస్, హ్యాండ్ వర్క్ శారీసే. ఈ వీడియో మొత్తం వీడియో ఇందులో నేను ఫ్యాబ్రిక్సే వేరే వేరే చూపించాను, కానీ కాన్సెప్ట్ మొత్తం డిజైనర్ శారీస్తే పెట్టాను. సో చూడండి, అంతా హెవీ వర్కే. చూడండి మొత్తం చిప్ వర్క్, థ్రెడ్ వర్క్. ఇదిగోండి కల్కత్తా హ్యాండ్ వర్క్ సారీస్ చూడండి. ఇప్పుడు ప్రాపర్గా మీకు అంతా అర్థమవుద్ది కల్కత్తా హ్యాండ్ వర్క్ సారీస్ ఏంటి అన్నవి.